ప్రముఖ సినీ నటుడు చిరంజీవి మోకాలికి స్వల్ప చికిత్స జరిగింది గత కొన్నాళ్ళుగా మోకాలి నొప్పితో బాధపడుతున్నారు వరుసగా సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్న ఆయనకు ఇప్పుడు కాస్త విరామం దొరకడంతో మోకాలి నొప్పికి సంబంధించిన సర్జరీని చేయించుకున్నట్లు సమాచారం ఢిల్లీలోని ఓ కార్పొరేట్ వైద్యశాలలో ఆర్థోస్కోపీ నీవో ట్రీట్మెంట్ ద్వారా చికిత్స తీసుకుంటున్నారు ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న ఆయన వారం రోజుల విశ్రాంతి తర్వాత హైదరాబాద్కు రానున్నారు ఆగస్టు ఇరవై రెండున చిరంజీవి జన్మదినం రోజున ఆయన నటించనున్న నూతన చిత్రం ప్రారంభం కానుంది బంగారాజు ఫేమ్ కల్యాణకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం బోలాశంకర్ రిలీజ్ అయిన తర్వాత చెకప్ కోసం ఢిల్లీ వెళ్లారు డాక్టర్లు పరిస్థితిని సమీక్షించి మోకాలికి ఆపరేషన్ చేయాలని చెప్పారు దీంతో శస్త్రచికిత్స చేశారు గతంలో భుజానికి సంబంధించిన సమస్యలతో బాధపడిన ఆయన ఇప్పుడు మోకాలి సమస్యతో బాధపడుతుండటంతో మెగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇదే సమయంలో మరో ఆసక్తికర నిర్ణయం బయటకు వచ్చింది ఈ నెల ఇరవై రెండున చిరంజీవి జన్మదినం ఈ రోజున దర్శకుడు కళ్యాణకృష్ణ దర్శకత్వంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బ్రో డాడీ సినిమా అనౌన్స్మెంట్ ఫస్ట్ లుక్ విడుదల చేయడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది సుస్మిత కొన్నిదల తన గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై బ్రో డాడీ తెలుగు రీమేక్ ను నిర్మించనుంది కోలీవుడ్ బ్యూటీ క్వీన్ త్రిష ఈ సినిమాలో చిరుతో రొమాన్స్ చేయనున్నట్లు లేటెస్ట్ టాక్ దీంతో బోలా శంకర్ మిగిల్చిన నిరాశ నుంచి బయటకు వచ్చేలా సుస్మిత తన తండ్రి బర్త్డే ముహూర్తంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తాజా సమాచారం